ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఉప్పు వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ ముసునూరు, బిట్రగుంట వెంకట్రావు, టీడీపీ నాయకులు, కావలి నెల్లూరు జిల్లా. మన గుడిసె గుడిసెకు దైత్యమీయక కదిలాడు కావ్య కృష్ణన్న. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా ఐరాలం మండలం మోటకంపల్లి గ్రామానికి చెందిన రైతుల మధ్య ఘర్షణ. మోటకంపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ రసూల్ సాహెబ్ వారి కుటుంబ సభ్యులకు మరియు మోటకంపల్లికి చెందిన మధురెడ్డికి గత 4 సంవత్సరాలుగా భూతగాదాలు నడుస్తుంది. ఆ నేపథ్యంలో రసూల్ సాహెబ్ కు ఆర్డీఓ కోర్టులోను డిస్ట్రిక్ట్ కోర్టులను అనుకూలంగా వచ్చిన అవతలి వ్యక్తి మధురెడ్డి కోర్టు ఆదేశాలను దిగ్రహిస్తూ నిన్నటి రాత్రి సమయంలో తన అనుచరులతో ఆస్తిపై కోళ్ల ఫామ్ పెట్రోల్తో దగ్గం చేయాలని ప్రయత్నించాడు. ఆ దాడిని గుర్తించి వెంటనే ఫైర్ 101కి కాల్ చేసి వారు చేసిన దాడిని ఆపేదానికి ప్రయత్నించారు. కానీ ఆ సమయానికి సుమారు కోళ్లు 100 మరియు సంబంధించిన మెటీరియల్ కాలిపోవడంతో తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరికి జరిగిన అన్యాయంపై ఖండిస్తూ బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పూతలపట్టు నియోజకవర్గం నాయకులపై ఈ విషయంపై ఖండిస్తూ ఈ విషయంపై వెంటనే న్యాయం జరగాలని, లేకుంటే రాష్ట్ర స్థాయిలో ధర్నా చేసి తమకు న్యాయం జరగాలని తెలిపారు. పై విషయంలో సంబంధించిన పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. తనకు జరిగిన నష్టాన్ని దాడి చేసిన వ్యక్తి ద్వారా తనకు ఇప్పించాలని కోరడం జరిగింది. లేదా స్టార్ట్ చేయండి. మధురెడ్డి అతని అనుచర వర్గాలకు 30-40 మంది వరకు వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి మా భూమిలోకి అక్రమంగా ప్రవేశి దౌర్జన్యం చేసినారు. మేము అడ్డం పోక నన్ను నా కుమారుని తూకి చంపేస్తానని బెదిరించినాడు. కాబట్టి పడబోతామని మమ్మల్ని అడగొక్కాలని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, పోలీస్ శాఖ వారు, కలెక్టర్ వారు మాపై బెదిరించి మాకు న్యాయం చేయాల్సిన కోరిక ప్రార్థిస్తున్నాము. నేను రిటైర్డ్ ఏఎస్ఐని, పోలీస్ డిపార్ట్మెంట్ 32 సంవత్సరాలు సర్వీస్ చేసినాను. ఆర్డీఓ కోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ, తర్వాత చిత్తూరు జిల్లా కోర్టు వారు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ కాపీలు తమకు చూపిస్తున్నాను. కామినాయనపల్లి రెవెన్యూ డివిజన్లో మాకు దాదాపు 5 ఎకరాల వ్యవసాయ భూమి కాదు. ఈ భూమిలో మాకు ఈ భూమి మాకు 70 సంవత్సరాలుగా మాకు అనువంశకరంగా మా తాత నుంచి మాకు సంక్రమించింది. ఈ భూమి సంబంధించి మా సర్వే నెంబర్లో 1.5 ఎకర మాకు డిస్ప్యూట్ రాగా మా ప్రత్యర్థులతో మేము కలిసి ఆర్డీఓ కోర్టు అప్రోచ్ అయినాము. దాదాపు 3 సంవత్సరాల ముందు ఆర్డీఓ మేడం గారు ఎంక్వైరీ చేసి ఈ భూమి మాదే అని జడ్జిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాల ముందు ఇచ్చినారు. జడ్జిమెంట్ ఇచ్చినా కానీ మేము జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఎంఆర్ఓ గారిని, పోలీస్ శాఖ వారిని, మాపైన వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మాపై పదే పదే దాడులు చేస్తుంటే ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని మాకు ప్రొటెక్షన్ కల్పించమని కోరినా కానీ మాకు ప్రొటెక్షన్ కల్పించలేదు. దీనిపైన మేము ఈ విధంగా పదే పదే దాడులు చేయడం వల్ల మేము ఈ ఆర్డీఓ జడ్జిమెంట్ని మాకు మా దగ్గర ఉన్న పత్రం తీసుకెళ్ళి మేము డిస్ట్రిక్ట్ కోర్టులో
మా ప్రత్యర్థులు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎవరు మా ల్యాండ్లో రాకూడదు అనేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాము. కానీ నిన్న మా ప్రత్యర్థి అయినటువంటి మధురెడ్డి అతని అనుచరు వర్గము మా ల్యాండ్లోకి అక్రమంగా ప్రవేశించిన ట్రాక్టర్తో దున్నటం ప్రయత్నిస్తుండగా మేము అడ్డుకున్నందుకు వాళ్ళు మమ్మల్ని మా తండ్రిని మమ్మల్ని ట్రాక్టర్తో తంపించడం ప్రయత్నించినారు. దీనిపై మేము కంప్లైంట్ ఇచ్చే పోలీస్ స్టేషన్ పోగా ఈ విషయం తెలుసుకున్న మా ప్రత్యర్థి మధురెడ్డి అతని అనుచరులు దాదాపు 20 మంది మేము స్టేషన్లో ఉండగా మా భూమిలో ఉన్న కోళ్ల ఫారంను పెట్రోల్ బాటిల్లో పెట్రోల్లో పోసుకొచ్చి మా ఆస్తి ధ్వంసం చేసినారు. ఈ ఆస్తి దాదాపు మాకు 3 లక్షల వరకు ఆస్తి నష్టం చేసినారు. కావున పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, జిల్లా ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు దయచేసి మాకు త్వరగా పాస్బుక్లు ఇప్పించి మా ప్రత్యర్థుల పైన, కోర్టు ధిక్కరించిన వారిపైన తగిన యాక్షన్ తీసుకోవాలని మేము ప్రాధాయపడుతున్నాం. మాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది. మమ్మల్ని పదే పదే మేము మాపైన దాడి చేస్తున్నారు. దీనిపై మేమంతా పోలీసు వారికి ఇంతకు ముందు ఎంతమంది కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో మా ఫాదర్ దాదాపు 30 సంవత్సరాల పైన సర్వీస్ చేశారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక ఏఎస్ఐకే పోలీసు శాఖ వారికి త్వరగా న్యాయం చేయలేదు. కాబట్టి మీరు ఎస్పీ గారు దయ ఉంచి ఈ విషయాన్ని సపరేట్గా తీసుకొని దీనిపైన న్యాయ విచారం చేసి వాళ్ళపై మా ప్రత్యర్థుల పైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నామండి. మేము మా ల్యాండ్లో కొంచెం దున్నతని చెప్పినందుకు పదే పదే దున్నతున్నారనేసి మేము నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చినాము. ఇదే కంప్లైంట్ మేము ఎస్పీ గారికి, సిఐ గారికి, కలెక్టర్ గారికి మేము సమర్పించబోతున్నాము. కావున మీరందరూ తగిన విచారం జరిపి వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము పదే పదే ప్రాధాన్యపడుతున్నాము. దీని సంఘటన వల్ల అతను మధురెడ్డి అతని అనుచరులు మా కోళ్ల షెడ్కి సంబంధించిన ఆస్తిని దాదాపు 3 లక్షలు ఆస్తి నష్టం చేస్తున్నారు. తగలబెట్టిన పెట్రోల్ బాటిల్లో పెట్రోల్ పోసుకొచ్చి ఆ విధంగా మా ప్లాస్టిక్ మెటీరియల్ కొన్ని కోళ్ళు చనిపోయినాయి. అక్కడక్కడ మా మెటీరియల్ డ్యామేజ్ చేశారు. దాదాపు 3 లక్షలు ఉంది. మాకు ఇది చాలా ఆర్థిక నష్టం ఉంది. మాకు తాను దయ ఉంచి ప్రభుత్వం తరఫున కానీ అతను మా ప్రత్యర్థి నాశనం చేయడం వల్ల అతనికి రికవరీ చేసి మాకు న్యాయం చేయాలని మేము ఎస్ఐ గారిని మరియు ఎంఆర్ఓ గారిని ప్రాధాన్యపడుతున్నాం. నిన్న మేము ఏ సమయంలో మేము పోలీస్ స్టేషన్లో ఉండగా వాళ్ళు మా ప్రత్యర్థి దాడి చేసిన వలన మాకు మేము మా ఆస్తిని కాపాడుకున్నట్టుగా మేము 101 కాల్ చేశాము. వాళ్ళు సరైన సమయంలో వచ్చి మాకు ఎక్కువ ఆస్తి నష్టం జరగకుండా కాపాడినారు. కాబట్టి వాళ్ళకి మాకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. యావత్ ప్రజానికానికి అందరికీ జయవేములు. నేను నాగేశ్వరరావు, బహుజన్ సమాజ్ పార్టీ కోతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఒక కుటుంబం మీద కంటిన్యూగా 4 సంవత్సరాలుగా దాడి జరుగుతూ ఉంది. మైనారిటీల మీద ఈ అగ్రికులాల దాడిని అరికట్టే దీనికి ప్రభుత్వము, యంత్రాంగం అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. వాళ్ళ బలం చేత ఒక కుటుంబాన్ని హింసించే కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మీద ఇటువంటి దాడులందరినీ అరికట్టాలని ప్రభుత్వానికి నేరుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. వీళ్ళకి 19 నుంచి కూడా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చట్టపరంగా వీళ్ళకి జడ్జిమెంట్లు వచ్చినా, చట్టపరంగా వీళ్ళకి న్యాయం ఉన్నా, చట్టపరంగా వీళ్ళ తాత ముత్తాతల సొత్తును కాపాడుకునేదానికి అలమటిస్తా ఉంది ఒక కుటుంబం. దీన్ని యావత్ ప్రజానికం ఆలోచించాలి. తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది. బహుజన సమాజ్ పార్టీ అనేది ఆదుకోకుంటే అనేక సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి హాని జరుగుతూ ఉంది. అగ్రకులాల నుంచి వచ్చే జాడుల్ని అరికట్టకపోతే ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోతాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం జీవనాన్ని మనుగడ లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా అలమటిస్తున్నారు ఈ కుటుంబం. నిజంగా 2019 నుంచి కూడా అనేక సార్లు బహుజన సమాజ్ పార్టీ వచ్చి అనేక కేసుల్లో ఎంఆర్ఓకు మొదలుకొని, ఆర్డీఓ మొదలుకొని, కలెక్టర్ని మొదలుకొని రిప్రజెంట్ ఇచ్చాం. యంత్రాంగానికి అంతా తెలుసు. న్యాయపరంగా ఈ భూమి, ఈ ఆస్తి అంతా కూడా వీలుదని చెప్పి రాత్రి జరిగినటువంటి దుర్ఘటనని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది. వాళ్ళ ఆస్తి నష్టం తగలబెట్టడము మీరు డైరెక్ట్గా చూస్తూ ఉన్నారు. యావత్ ప్రజానికమంతా కూడా ఆలోచించాలి. ఇటువంటి దాడుల్ని అనుసరించినటువంటి దాడుల్ని పూర్తిగా సహకరించకూడదు. ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులు సహకరించి ఇటువంటి దాడులకి, దాడి చేసిన వ్యక్తులకి, అగ్రకులాలకి
సహాయ సహకారాలు యంత్రాంగం అందించినప్పుడు వాళ్ళ మనుగడకి ప్రమాదం అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాము. అగ్రకులాలు ఈ దాడిని మేము ఒప్పుకోము. మెజారిటీ అనే ప్రజలు, మా ప్రజల ఓట్లతోనే మీరు అధికారాన్ని చేస్తున్నారు. 92,000, 93,000 ఆ మంది ఈ నియోజకవర్గంలో ఓట్లేస్తేనే మీరంతా కూడా గెలిచారు. మీరంతా కూడా అధికారాన్ని అనుభవించారు. అధికారాన్ని అనుభవించి రాజ్య రెవెన్యూ వాళ్ళందరినీ మీ ఆధీనంలో తీసుకొని పూర్తిగా బేసిక్ రికార్డ్స్ అంతా మార్చేసి ఈ విధంగా ఒక కుటుంబాన్ని హింస జరుగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ కుటుంబమే ఈ విధంగా హింసపడుతూ ఉందని నేను పూర్తిగా విన్నవించుకుంటున్నాను. ప్రజానీకమంతా మేల్కోవాలి. ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళంతా కూడా స్పందించాలి దీని మీద. మన ఎంఆర్ఓ కూడా సరి అనేటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీడియా ద్వారా మీడియా సోదరులకి అందరికీ కూడా, ప్రజానీకానికి కూడా అందరూ కూడా మేల్కోవాలి. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే సామాన్య జీవన ప్రమాణాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అతని జీవన విధానాన్ని పూర్తిగా రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని అనే విషయాన్ని గుర్తు చేస్తూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా సోదరులకి అందరికీ జయభీములు చెప్పుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఈ విషయాన్ని అంతా కూడా ఖండిస్తున్నాము. అతనికి జరిగిన ఆస్తి నష్టాన్ని అంతా కూడా పూర్తిగా ఖండించాలని, ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని చెప్పేసి, లేకుంటే మేము తీవ్రమైనటువంటి స్ట్రైక్ కానీ హంగర్ స్ట్రైక్ కానీ ఏ విధమైనటువంటి దీనికని ఎన్నుకోవడం అని చెప్పేసి పూర్తిగా హెచ్చరిక చేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఇక సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కావలి నియోజకవర్గం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్, టీడీపీ నాయకులు కావలి.